చేసిందని మీ శ్రీజని. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫన్ ఫ్లో ఎనాలిసిస్ గురించి చూద్దాము. దాని ఇంపార్టెన్స్ గురించి కూడా నేను చెప్తాను. గైస్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా జేఎన్డిహెచ్ అప్డేట్స్ కావాలి అన్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యూట్యూబ్ లింక్ పెడుతున్నాను, ఆ లింక్లో ఫాలో అవ్వండి, జేఎన్డిహెచ్ అప్డేట్స్ని తెలుసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము ఫండ్స్ ఫ్లో ఎనాలిసిస్ గురించి తెలుసుకుందాము. బిఫోర్ గోయింగ్ టు ఫండ్స్ ఫ్లో ఎనాలిసిస్, యూ షుడ్ నో ఫైనల్ అకౌంట్స్. మీరు ఈ ఫండ్ ఫ్లో ఎనాలిసిస్ గురించి చూసే ముందు మీరు ఏం చూడాలి? ఫైనల్ అకౌంట్స్ గురించి తెలుసుకోవాలి. మీరు ఫైనల్ అకౌంట్స్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఫోర్త్ యూనిట్, లైక్ థర్డ్ యూనిట్కి వెళ్ళ ఫోర్త్ యూనిట్కి వెళ్ళండి, అక్కడ ఉంటాయి. ఓకేనా? ఓకే. ఫైనల్ అకౌంట్స్ ఆర్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. మీరు అసలు ఫైనల్ అకౌంట్ అంటే ఏంటిది, ఫైనల్ అకౌంట్స్లో మనకి ఏమేమి ఉంటాయి, ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, వీటన్నిటి గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫోర్త్ యూనిట్లో, దానిలో చూడండి. ఓకేనా? టు ప్రిపేర్ దీస్ త్రీ ఆల్సో యూ నీడ్ టు నో బేసిక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా తెలిసి ఉండాలి. ఏంటి ఈ ఫైనల్ అకౌంట్స్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అండ్ వెన్ వీ నీడ్ టు ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, యూ షుడ్ నో దీస్ ఆల్. దెన్ వీ విల్ గెట్ ప్రాఫిట్ అండ్ లాస్. Then we will prepare balance sheet. Balance sheet reveals the exact financial position of the organization. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంట్ అంటే అసలు చెప్తాను చూడండి. ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి బేసిక్స్ తెలిసి ఉండాలి మీకు ఫైనల్ అకౌంట్ గురించి తెలుసుకోవాలంటే. ఫైనల్ అకౌంట్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? ఓకే. నెక్స్ట్, వెన్ వీ నీడ్ టు ప్రిపేర్ ద ట్రేడింగ్ అకౌంట్, మనం ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలి. ఇంకా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఇవన్నీ తెలియాలి. ఏం కావాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంకా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాము. బ్యాలెన్స్ షీట్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ పొజిషన్ గురించి డైరెక్ట్గా మనం తెలుసుకోవచ్చు బ్యాలెన్స్ షీట్ వల్ల. ఓకేనా? ఇదే చెప్తున్నారు. If you have knowledge about the financial accounting and final accounts, then only it will be to understand fund flow analysis. మనకి ఏం దేనిపైన ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇంకా ఫైనల్ అకౌంట్స్ పైన మనకి ఐ నాలెడ్జ్ ఉంటే మనము ఏం ఏది ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఫండ్స్ ఫ్లో అనలైసిస్ గురించి ఆర్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటిది, లేకపోతే అనలైసిస్ అనొచ్చు, లేకపోతే స్టేట్మెంట్ అని కూడా మీరు అనొచ్చు. ఫ్లోస్ మీన్స్ మూమెంట్, ఫండ్స్ మీన్స్ క్యాపిటల్, ఏ కంపెనీ క్యాపిటల్. ఫ్లోస్ అంటే ఏంటిది, మూమెంట్. అండ్ ఫండ్స్ అంటే ఏంటిది, ఇక్కడ మనీ క్యాపిటల్, కంపెనీ యొక్క క్యాపిటల్, కంపెనీ యొక్క మనీ ఎంత ఉంది అనే దాని గురించి దాన్ని క్యాపిటల్ అంటారు. నెక్స్ట్, వెన్ ఫండ్స్ ఈజ్ ఫ్లోయింగ్ ఆర్ నాట్, దట్ ఈజ్ గోయింగ్ టు రివీల్స్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. మనము ఫండ్స్ ఫ్లోయింగ్ ఎట్లా ఉంది, అసలుకి ఎలా ఉంది, అసలు ఫండ్స్ అనేవి వస్తున్నాయా లేవా అని ఎలా తెలుసుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. జనరల్లీ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ ఫండ్స్ విల్ బీ ఫ్లోయింగ్ లైక్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్, స్పెండింగ్ సమ్ అమౌంట్ అండ్ గెట్టింగ్ సమ్ అమౌంట్. ఆల్ దీస్ ఆర్ మూమెంట్స్ ఆర్ ఫండ్ ఫ్లో అనలైసిస్. అసలుకి మనకి జనరల్లీగా మనకి లైక్ ఆర్గనైజేషన్ ఫండ్స్ అలా ఎలా ఉంటాయి, ఎలా ఫ్లో అవుతాయి అంటే మనకి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అంటే ఏంటిది, ఫండ్స్ అనేవి లోపలికి వస్తాయి కంపెనీలోకి, ఫండ్స్ అనేవి బయటికి పోతాయి అంటే క్యాపిటల్ అనేది లోపలికి వస్తుంది, క్యాపిటల్ అనేది బయటికి పోయింది. ఇదంతా దీన్ని ఏమంటామో అవుట్ గోయింగ్ అండ్ ఇన్కమింగ్ అంటాము. మనం సమ్ అమౌంట్ కంపెనీ బేసెస్ పెడతాము, ఇంకా కొన్ని ఏమో మనీ అనేది బయటికి పోతాయి. ఇదంతా దీన్ని ఏమంటాం, ఫ్లో అంటాము. ఓకేనా? టు నో దిస్ ఫండ్స్ ఫ్లో విల్ ప్రిపేరింగ్ ద ఫండ్ ఫ్లో అనలసిస్. మనము ఫండ్స్ ఎలా ఉంది, అసలు ఫ్లో ఎలా ఉందని తెలుసుకోవడానికి మనము ఫండ్స్ ఫ్లో అనలసిస్ గురించి చూస్తాము. ద మోస్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఎగ్జిక్యూటివ్స్ ప్రిపేరింగ్ దీస్ ఫండ్స్ ఫ్లో అనలసిస్ టు గివ్ ఎ సజెషన్స్ టు నో ద ఫినాన్షియల్ పొజిషన్, టు నో ద వర్కింగ్ క్యాపిటల్ అండ్ మూమెంట్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ద స్పెషల్లీ బిగ్ ఆర్గనైజేషన్, వీ కెన్ అనలసిస్ ద కంపెనీస్ పొజిషన్. మనము ఫినాన్షియల్
ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ ఫండ్స్ ఫ్లో అనే ఎనాలిసిస్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ సజెషన్స్ ఎలా ఎలా ఉంటాయి అంటే, లైక్ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ఇంకా వర్కింగ్ క్యాపిటల్ అండ్ మనీ ఎలా ఉంది, అసలు ఈ కంపెనీలో ఆర్గనైజేషన్లో, ఇంకా ఆర్గనైజేషన్ అనేది ఏ పొజిషన్లో ఉంది, హై పొజిషన్లో ఉందా, లో పొజిషన్లో ఉందా, ప్రాఫిట్స్లో ఉందా, గెయిన్స్లో ఉందా, లాసెస్లో ఉందా, ఇవన్నిటి గురించి తెలిసిద్ది ఈ ఫైనల్ లైక్ ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ వల్ల. ఓకేనా? Once the final accounts are prepared and balance sheet is tallied, then that information we are taking with the information, with that information we are going to prepare the fund flow analysis. First, మనం ఫైనల్ అకౌంట్స్లో ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ అయ్యాయి. అంటే ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటిది, లైక్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ఇవన్నీ అన్నీ అయినాయి అనుకోండి, అకౌంట్స్ అనేవి ప్రిపేర్ అయ్యాయి అనుకోండి, బ్యాలెన్స్ షీట్ కూడా టాలీ అయిపోయింది. టాలీ అయిపోయిన తర్వాత ఆ బ్యాలెన్స్ షీట్లోంచి మనం తీసుకుంటాము, ఏం తీసుకుంటాము, ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము. ఎందుకు తీసుకుంటాము, ఈ ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ గురించి అనాలిసిస్ అనేది ప్రిపేర్ చేయడానికి మనము ఈ ఫైనల్ అకౌంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్, బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఓకేనా? ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ ఆఫ్ ఫండ్స్ మీన్స్ హౌ మచ్ ఇన్కమ్ ఈజ్ వీఆర్ గెట్టింగ్, హౌ మచ్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ అవుట్. స్మాల్ ఇన్ఫర్మేషన్, నాట్ డెప్త్ ఇన్ఫర్మేషన్. టు నో డెప్త్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు నో వి గో ఫర్ ద ఫండ్స్ ఫ్లో అనాలిసిస్. మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంకా బ్యాలెన్స్ షీట్ వల్ల మనం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఫండ్ ఫ్లోస్ గురించి. ఓకేనా? మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోలేము. అసలు ఇన్కమ్ అనేది మనకు వస్తుందా లేకపోతే బయటికి పోతుందా అని తెలుసుకోవడానికి మనము దేంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి తెలుసుకోవచ్చు, బ్యాలెన్స్ షీట్ నుంచి తెలుసుకోవచ్చు. బట్ డీప్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే, ఆర్గనైజేషన్ పొజిషన్ గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇదిగోండి, ఈ టు నో ద డెప్త్ ఇన్ఫర్మేషన్ వీ షుడ్ గో ఫర్ ద ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ గురించి వెళ్ళాలి. ఓకేనా? మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండ్ ఫ్లో అనాలిసిస్ గురించి చూద్దాము. వై వి విల్ ప్రిపేర్ ఫండ్ ఫ్లో అనాలిసిస్ అంటే స్టేట్మెంట్ కూడా అనొచ్చు. ఫైనాన్షియల్ కొన్ని ఉంటాయి ఇక్కడ ఇంపార్టెన్స్, అవన్నీ చెప్తాను, వినండి. ఫస్ట్ వన్ ఏంటిది, ఫినాన్షియల్ కాన్సిక్వెన్సెస్. హౌ ఈజ్ ద ఫినాన్షియల్ కాన్సిక్వెన్సెస్ టు డిటర్మైన్ ఇట్? ఈజ్ ఇట్ గోయింగ్ టు ఏ ప్రిపేర్ వే ఆర్ ప్రాపర్ వే ఆర్ ఈజ్ ఇట్ getting losses, profits, consequences. If you want to know anything of the organization, then we need to prepare the funds flow analysis. ఈ ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటంటే, మనము ఏం డిటర్మైన్ చేస్తాము, అసలుకి ప్రాపర్ వేలో ఉందా లేదా, లాసెస్ ఉన్నాయా లేకపోతే ప్రాఫిట్స్లో ఉందా లేకపోతే ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి, ఆర్గనైజేషన్ పొజిషన్ గురించి తెలుసుకోవడానికి మనము ఈ ఫండ్స్ ఫ్లో ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఉంటాయి. మనం అసలుకి ఇది ఎందుకు యూజ్ అయ్యింది, ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి ఇది ఒక యూజ్ అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఫినాన్షియల్ పాలసీస్ అండ్ డివిడెండ్స్. ఎవ్రీ కంపెనీ ఈజ్ డిసైడింగ్ అబౌట్ ద ఫినాన్షియల్ పాలసీస్, సమ్టైమ్స్ చేంజెస్ ఆఫ్ ద పాలసీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హౌ దే కెన్ డూ. ఇఫ్ దే డోంట్ నో ద పొజిషన్ ఆఫ్ ద కంపెనీ, వెదర్ దే డోంట్ నో ఫండ్స్ పొజిషన్, దట్ ఈజ్ వై మేక్ ఎ పాలసీస్ టు మేక్ చేంజెస్ ఇన్ ద పాలసీస్ టు డిక్లేర్ ద ఈవెన్ డివిడెండ్స్ టు షేర్ హోల్డర్స్ ఫండ్ ఫ్లో అనాలిసిస్ ఆర్ యూస్ఫుల్. అసలుకి ఈ ఫండ్స్, అసలుకి షేర్ హోల్డర్స్లో ఫండ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా డివిడెండ్ పొజిషన్ ఎలా ఉంది, మనం ఒక పాలసీస్ అనేది మెయింటైన్ చేయాలి. సో సమ్టైమ్స్ పాలసీస్ అనేవి చేంజ్ అవుతాయి, ఇంకా ఫైనాన్షియల్ పాలసీస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకేనా? హౌ దే కెన్ డూ, దే డోంట్ నో ద పొజిషన్ ఆఫ్ ద కంపెనీ. మనకి అందుకే పాలసీస్ అనేవి మెయింటైన్ చేయాలి, మన పొజిషన్ అసలుకి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి, ఫండ్స్ పొజిషన్ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మనము ఈ ఫినాన్షియల్ పాలసీస్ అనేవి అండ్ డివిడెండ్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఆర్ అనాలిసిస్ గురిలో యూజ్ చేస్తున్నాము. ఓకేనా? థర్డ్ ఇంపార్టెన్స్ ఈజ్ ఫినాన్షియల్ బడ్జెట్స్. If you have to prepare the financial budget, so then funds flow analysis
is going to be helpful. Like budget, what we have to decide, shall we raise the funds or decrease the funds, and how could we minimize the expenses, like lot of strategies, maybe labor or employees should in decrease or increase, what should be their salaries, everything they come to know through the funds flow and statement or analysis. That once that once if they decide it, then only they can go for this financial budgets. Budgets ante manaki financial budgets ante enti, ఫినాన్షియల్ బడ్జెట్స్ని ప్రిపేర్ చెయ్యాలి అంటే మనకి ఏం కావాలి, ఈ ఫండ్ ఫ్లో అనలసిస్ గురించి తెలుసుకో, చాలా హెల్ప్ అయ్యింది ఈ ఫండ్ ఫ్లో అనలసిస్ గురించి తెలుసుకోవాలంటే మనకి ఫినాన్షియల్ బడ్జెట్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్. ఓకేనా, బడ్జెట్స్ ఎలా పెట్టాలి, లైక్ ఎలా పెట్టాలి, ఫండ్స్ అనేవి ఎక్కువ రైజ్ చేయాలా లేకపోతే డిక్రీజ్ చేయాలా లేకపోతే మినిమైజ్ చేయాలా ఎక్స్పెన్సెస్ అనేవి, ఇంకా లైక్ లాట్స్ ఆఫ్ స్ట్రాటజీస్, ఇంకా మేబీ లేబర్స్ ఎంప్లాయీస్కి ఎలా ఉండాలి, ఫండ్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలా లేబర్స్కి లేకపోతే ఎంప్లాయీస్కి డిక్రీజ్ చేయాలని, లేకపోతే సాలరీస్ అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే మనకి ఏం కావాలి, మీరు ఫండ్ ఫ్లోర్ స్టేట్మెంట్స్లో మనం ఇది యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి, ఫినాన్షియల్ బడ్జెట్. ఓకేనా, అప్పుడే మనం బడ్జెట్ను బట్టి మనము కంపెనీ అనేది రన్ చేస్తాము. సాలరీస్ ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా లేకపోతే ఎక్స్పెన్సెస్ అనేవి డిక్రీజ్ చేయాలా మినిమైజ్ చేయాలా అని తెలుసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, పాయింట్ అవుట్ వీక్ ఫినాన్షియల్ పొజిషన్. ఇఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ వీక్ ఇన్ ఎ సింకింగ్ పొజిషన్, నాట్ గుడ్ కంపెనీస్ companies not getting profits, then come to know inflow is less and outflow is more. Inflow means nen cheptanu chudandi, ippudu if company any organization going for the weak in sinking position, and sinking ante company adedi chinna position ki potundi, profits lo ledu losses lo vachindi anedi. Okay na, companies not getting profits ante company ane daniki profits anevi raavatledu, inflows is less ante manaki capital ane takku vastundi, outgoing ante క్యాపిటల్ అనేది బయటకు ఎక్కువ పోతుంది, అప్పుడు మనకి ఏమైంది, ఇన్ఫ్లోస్ లెస్ ఉంటే ప్రాఫిట్స్ ఉండవు, ఓన్లీ లాసెస్. ఓకే, అసలు ఇన్ఫ్లో అంటే ఏంటి, అవుట్ఫ్లో అంటే ఏందో చూద్దాం. చూడండి, ఇన్ఫ్లో మీన్స్ ఫండ్స్ వెన్ ఎవర్ వీ గెట్టింగ్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్ వీ కాల్ ఇట్ ఇట్ యాజ్ ఏ ఇన్ఫ్లో ఫండ్స్. ఇన్ఫ్లో ఫండ్స్ అంటే ఏంటిది, మనకి ఏమొస్తున్నాయి ఫండ్స్ అనేవి మన ఆర్గనైజేషన్కి వస్తుంది, దాన్నే ఇన్ఫ్లో అంటాం. అప్పుడు ఏమంటాము, మన కంపెనీ అనేది ప్రాఫిట్స్లో ఉంది అనుకోవచ్చు. నెక్స్ట్ అవుట్ఫ్లో మీన్స్ ఫండ్స్ గోయింగ్ అవుట్. టు పాయింట్ అవుట్ వీక్ ఫినాన్షియల్ పొజిషన్ వీఆర్ యూజింగ్ ఫండ్ ఫ్లో అనలసిస్. అవుట్ఫ్లో అంటే మనకి ఫండ్స్ అనేవి బయటికి పోతున్నాయి, మనకేం లాభం లేదు ఇక్కడ, అన్ని లాసెసే. సో కంపెనీ అనేది చిన్న దగ్గరికి పోతుంది, అంటే చిన్న అంటున్నా సారీ, సింకింగ్ పొజిషన్ అంటే డౌన్ పొజిషన్, లాసెస్లో ఉంది అని అర్థం. ఓకేనా, టు పాయింట్ అవుట్ వీక్ ఫినాన్షియల్ పొజిషన్ వీఆర్ యూజింగ్ ఫండ్స్ ఫ్లో అనలసిస్ ఆర్ స్టేట్మెంట్. ఓకే, ఫండ్ ఫ్లో అనలసిస్ అనేది యూజ్ చేస్తున్నాము, ఇది పాయింట్ అవుట్ చేయడానికి ఫినాన్షియల్ పొజిషన్ అనేది. నెక్స్ట్ చూడండి, బ్యాంకర్స్ అండ్ క్రెడిటార్స్. బ్యాంకర్స్ జనరల్లీ దే వాంటెడ్ టు గివ్ లోన్స్ ఆర్ వెన్ ఎవర్ దే వాంట్ టు టేక్ డిపాజిట్స్ దే హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ. బ్యాంకర్స్ అనేది వాళ్ళెవరు, లోన్ ఇచ్చేవాళ్ళు, ఇంకా మనము లోన్స్ అనేవి డిపాజిట్స్ అనేవి మెయింటైన్ చేసేవాళ్ళు, బ్యాలెన్స్ అనేవి ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ చేయటానికి మనము ఈ బ్యాంకర్స్ అండ్ క్రెడిట్ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా, ఎగ్జాంపుల్గా చూడండి, ఐఆమ్ ఏ బ్యాంకర్, వాట్ ఐ డూ, ఐఆమ్ వాట్, అసలు నేను ఏం చేస్తాను, ఐ విల్ టేక్ ద డిపాజిట్స్ అండ్ ఐ విల్ గివ్ ద లోన్, అండ్ బికాజ్ ఐ హ్యావ్ టు కీప్ వెన్ ఐ
when I take deposits, the same amount I am giving to the loan, so it is inflow and outflow. ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను ఒక బ్యాంకర్ని, నా పని ఏంటి అసలుకి, నేను లోన్స్ అనేవి ఇస్తాను, ఇంకా నేను డిపాజిట్ చేస్తాను కదా, ఆ మనీ అనేవి నా దగ్గర ఉంటాయి, ఆ మనీ అనేది సేమ్ అదే విధంగా నేను వేరే వాళ్ళకి ఇస్తున్నాను, ఓకేనా, లోన్ విధంగా ఇస్తున్నాను. ఇన్ఫ్లోస్ అండ్ క్యాష్ అవుట్ఫ్లోస్, ఓకేనా. అసలు ఇన్ఫ్లోస్ అంటే ఏంటి, ఇక్కడ ఇన్ఫ్లోస్ ఈజ్ డిపాజిట్స్, అవుట్ఫ్లో ఈజ్ లోన్స్. డిపాజిట్స్ అంటే ఇన్ఫ్లో అంటే నా దగ్గరికి వస్తున్నాయి, ఇన్ అవుట్ఫ్లో అంటే నేను లోన్స్ ఇస్తున్నాను అని అర్థం. క్రెడిటర్స్ గివింగ్ ఏ క్రెడిట్ టు కంపెనీ, ఫినాన్షియల్ కంపెనీ, ఇఫ్ దే హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ దే మస్ట్ నో ద పొజిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, హౌ ఈజ్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో, అండ్ ఇఫ్ అవుట్ఫ్లో ఈజ్ మోర్ దెన్ నాట్ గుడ్, అండ్ ఇఫ్ ద ఇన్ఫ్లో ఈజ్ మోర్ ఇట్ ఈజ్ గుడ్. దే విల్ కమ్ టు నో ద ఫండ్స్ ఫ్లో అనలసిస్. అంటే మనము అసలుకి ఎలా ఇస్తాము మనము లోన్స్ అనేవి, ఇన్ఫ్లో అనేది ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనకి ఏమి ఇస్తాము, లోన్స్ ఇస్తాము. ఆర్గనైజేషన్ అది ఎలా ఉంది, ఆ పొజిషన్ ఎలా ఉందని తెలుసుకొని మనము ఇవన్నీ ఇస్తాము, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఎలా ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ గురించి చూద్దాము, ఓకేనా. ఏ సమ్ ఆఫ్ మనీ సేవ్డ్ ఆర్ మేడ్ అవైలబుల్ ఫర్ ఏ పర్టిక్యులర్ పర్పస్ like decrease in working capital, sales investment and raising long term loans etc. Most of the companies issuing two types of shares, preference of shares, equity shares, and sometimes they will take the loans also. How we are getting funds inside the organization will come to know the funds flow statement. Manamu money anedi saved ఆర్ మేడ్ అవైలబుల్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్, దీన్ని ఏమంటాం సోర్సెస్ అంటే ఏంటిది, మనీ అనేది సేవ్ చేయటం, మళ్ళీ దాన్ని అవైలబుల్గా చేసుకొని మనము క్యాపిటల్ అనేది ఎలా ఉండాలి, డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఉండాలా, లేకపోతే సేల్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలా, లేకపోతే లాంగ్ టర్మ్స్, ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ లైక్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, ఓకేనా. ఎగ్జాంపుల్గా చెప్పాను ఇవి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏమి ఇష్యూ చేస్తున్నాయి, టూ టైప్స్ ఆఫ్ ఇష్యూ చేస్తుంది, ఒకటేమో ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్, ఓకేనా. ఈ షేర్స్ని మనం ఏమంటాము, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటాము, ఓకేనా. ఇవన్నీ ఒక ఫండ్స్ లాగా ఎగ్జాంపుల్స్, ఓకేనా. మనము ఆ సోర్సెస్ని యూజ్ చేసి ఫండ్స్ అనేవి ఎలా ఉంది ఆర్గనైజేషన్లో అని చూడటానికి మనం ఈ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్లో మనం ఈ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేవి యూజ్ చేస్తాము, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను గైస్. గైస్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ 1-1లో, 1-2లో, 2-1లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఓన్లీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా PDFs కావాలి అన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దాన్ని ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకొని. ఇంకా J&H అప్డేట్స్ని తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.